హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ కోన నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక పుణ్యక్షేత్రం గురించి వివరించబోతున్నానండి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలువ గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి కొలిచిన భక్తుల కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నాడు ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్లే రహదారిలో మనకు కనిపిస్తుంది ఇక్కడ శివుడు బుగ్గ రామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు పరశురామునిచే ప్రతిష్టబడుటచే ఈ స్వామి శ్రీరామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు పురాణ కథనం పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటాడు పలు దేవతామూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఉంటాడు ఈ ప్రదేశానికి అలాగే సంచారం చేస్తూ ఉన్న సమయంలోనే వస్తాడు ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత పావన తత్వాలకు ముగ్ధుడై ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు తరించినట్లు స్థల పురాణం చెబుతోంది బుగ్గి రామేశ్వర స్వామి ఆలయం ప్రశాంత వాతావరణంలో విలసిల్లుతోంది ముఖమండపం ఆంధ్రాలయం గర్భాలయం అనే మూడు భాగాలుగా నిర్మించబడింది ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు శ్రీ స్వామివారి ఎడమవైపు ఉపాలయంలో శ్రీ భవానీ మాత నిండైన మూర్తితో భక్తులను కరుణిస్తూ దర్శనమిస్తుంది ఇక్కడ ఒక కోనేరు సహజ సిద్ధంగా భూమి నుండి ఉబికి వచ్చిన నీటి ఊట బుగ్గ వలన ఏర్పడి నీరు కాలువలాగా ప్రవహించడం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది ఇక్కడి కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది అక్కడి నుండి వెలుపలికి వస్తే కోనేటి మధ్యలో పక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు తీరి ఉంటాడు అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీటి దారను మనం స్పష్టంగా చూడవచ్చు ఇది అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది నీరు నిర్మలంగా ఉండి రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం దర్శనీయమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యమే గర్భగుడిలో శ్రీ స్వామి వారిపై నీటి బిందువులు పడతాయని చెబుతారు కోనేటిలో అన్ని కాలాల్లోనూ శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట ఇదే విధానం మహానందిలోను యాగంటిలోనూ కూడా మనం చూడవచ్చు ఆలయ ప్రాంగణంలోనే మరో మూడు శివాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇచుట పంచముఖేశ్వరుని విశ్వేశ్వరుని సేవించుకోవచ్చు మహాశివరాత్రి నుండి మాస శివరాత్రి ఎన్నో ఉత్సవాలు శ్రీ స్వామికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయంలో నిత్యాన్నదాన పథకం నిర్వహించబడుతోంది శివరాత్రి రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి శ్రావణ మాసం కార్తీక మాసాలలో భక్తులు ఎక్కువగా వస్తారు కాలువ మూడు కిలోమీటర్ల దూరంలో కొమ్మ చెరువు కొమ్ము ఆంజనేయ స్వామి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది భక్తులు సందర్శించుకోదగిన దేవాలయము ఈ కాలువపుగా శివక్షేత్రాన్ని దర్శించుకోవడానికి కర్నూలు నంద్యాల జాతీయ రహదారి ఎన్హెచ్ ఎయిటీన్ ప్రస్తుతం ఎన్హెచ్ ఫార్టీ పై కలదు కర్నూలు నుండి నంద్యాల బనగానపల్లి బీతం చెల్ల కులిమికుట్ల వెళ్ళే ప్రభుత్వ బస్సులన్నీ ఆర్డినరీ బస్సులు లేదా ఎక్స్ప్రెస్ బస్సులు కాలువబుగ్గలో ఆగుతాయి ఓర్వకలకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో కాలువబుగ్గ కలదు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కాళు బుగ్గ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ దేవుడి కృపకు పాతులవ్వండి ఈ బుగ్గ రామేశ్వర స్వామి వారి దర్శనము సర్వపాపహరణం సకల సుఖ ప్రధాయం అని చెబుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా వీలైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి శివరాత్రికి ఇక్కడ ఘనంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితకు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్